వ్యూయర్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ వాయిస్ ఆఫ్ ఫ్రెండ్వి. ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజు వీడియో ఏంటి అంటే, మనం నోములున్నా పూజలున్నా వ్రతాలన్నా మన దేవుని ప్రతిబింబం కలశంలో చూసుకుంటాము. అలాంటి కలశానికి మనము జాకెట్ ముక్కని ఎంత అందంగా రెడీ చేసుకుంటాము అనేది ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో చూసేయండి. సో ముందుగా మనం బ్లౌజ్ పీస్ అనేది తీసుకోవాలి. సో తీసుకొని ఇలా సెంటర్కి ఫోల్డ్ చేసుకొని ఫస్ట్ ఎండింగ్లో మనము స్మాల్ ఫోల్డింగ్స్ అన్నమాట. సో ఇలా రివర్స్గా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. సో వీడియోలో చూస్తున్నట్టు మనము ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి, అది కూడా చివరిని చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలా చివరిన మనం ఫోల్డింగ్ అనేది చేసుకోవాలన్నమాట. సో ఇలా ఫోల్డింగ్ చేసుకున్న ప్లేస్ ఉంటుంది చూసారా, ఇక్కడ మన హ్యాండ్తో ఫోల్డ్ చేసి ఇక్కడ మనం ఏదైనా థ్రెడ్ అనేది కట్టుకోవాలన్నమాట. సో ఇలా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. మనము సత్యనారాయణ వ్రతానికి, వరలక్ష్మీదేవి పూజకి, అలానే దేవి నవరాత్రులకి ఇలాగ మనం కలశాన్ని పెట్టుకుంటామన్నమాట. సో ఇప్పుడు ఏంటి, ఇలా 3 పార్ట్స్ కింద డివైడ్ చేసుకొని ఫోల్డ్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం నార్మల్గా బ్లౌజ్ పీస్ అనేది ఎలా ఫోల్డ్ చేసుకుంటామో అలానే ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆ పైన ఉన్న కుచ్చులు చూసారా, అవి పైకి వచ్చేలాగా ఫోల్డ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో ఈ లాస్ట్ పార్ట్ అనేది మళ్ళీ ట్రయాంగిల్లో పెట్టి ఇలా లోపలికి మనం ఇలా పెట్టేసామనుకోండి, మనకి హ్యాపీగా ఇలా రెడీ అయిపోతుంది మంది. సో ఇప్పుడు ఈ రెడీ అయిన ఈ బ్లౌజ్ పీస్ని మనం ఇలా రెడీ చేసుకున్నాం కదా, మనం ఒక కొబ్బరికాయ తీసుకొని కొబ్బరికాయకి పైన పెట్టి కందం పెట్టి బొట్టు అనేది పెట్టుకుంటామన్నమాట. సో ఫోల్డింగ్ అనేది చూసారు కదా, చాలా ఈజీగా రెడీ చేసుకున్నాము. సో ఇలాగ మనం రెడీ చేసుకున్నాక పువ్వు బొట్టు అనేది పెట్టుకోవాలన్నమాట. సో జనరల్గా మనం ఇలా కలశాన్ని వరలక్ష్మి వ్రతానికి, దేవి నవరాత్రులకి, సత్యనారాయణ వ్రతానికి, ఇలా పూజలకి, నోములకి మనము కలశం అనేది పెట్టుకుంటూ ఉంటాం అన్నమాట. సో అందుకని చెప్పేసి ఇంకా కొన్ని ఐడియాస్ అనేవి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. దేవి నవరాత్రులు కూడా చాలామంది కలశాన్ని పెట్టుకొని పూజ చేస్తారన్నమాట. అందుకని చెప్పేసి ఈ వీడియో అనేది మీకు ఈ టైంలో నేను షేర్ చేస్తున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. కీప్ వాచింగ్.